హాయ్ అండి అందరికీ నమస్తే అండి ప్రజెంట్ మనం రాజమండ్రి ప్రకాష్ నగర్లో ఉన్నామండి ప్రకాష్ నగర్ అంటే మీ అందరికీ తెలిసిందే కదండి వెరీ ప్రైమ్ లోకాలిటీ ఇది మనకి ప్రకాష్ నగర్లో మనకి ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ ఒకటి రీసెంట్ ఫ్లాట్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ మనకి సేల్కి వచ్చిందండి మీకు ఎదురుండే కనిపిస్తుంది కదండి ఇదే అపార్ట్మెంట్లో మనకు సేల్కి వచ్చింది ఇది ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ అండి త్రీ బీహెచ్కే ఫ్లాట్ నార్త్ ఫేసింగ్ ఫోర్త్ ఫ్లోర్లో ఉందండి ఇదే అపార్ట్మెంట్ అండి మీరు చుట్టూ సరౌండింగ్స్ చూడవచ్చు అండి ఇది ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఇది చాలా ప్రైమ్ లోకాలిటీ అండి ఇది ఇది రౌండ్ పార్క్ రోడ్కి పక్క రోడ్ అండి ఇది మీరు చూడవచ్చు సరౌండింగ్స్ అయ్యాయి వెరీ ప్రైమ్ లోకాలిటీ అండి హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ అన్నీ కూడా ఇక్కడ గజం లక్ష నుంచి లక్ష ఇరవై వేలు వరకు ఉంటుందండి మనకు ఆల్మోస్ట్ ఈ ఫ్లాట్ మనకి స్థలం ఖరీదుకి వచ్చేస్తుంది అండి ప్లాట్ ఖరీదుకే మనకు వస్తుంది ఇది అండ్ డివైడెడ్ షేర్ యాభై ఒక్క గజాలు ఉందండి అలా చూసినా మనకి స్థలం ఖరీదుకి వచ్చినట్టు ఫ్లాట్ ఇది త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఫోర్త్ ఫ్లోర్ నార్త్ ఫేసింగ్ అపార్ట్మెంట్ మొత్తం చూడవచ్చు మీకు కంప్లీట్ వ్యూ చూపిస్తున్నానండి ఇదే అపార్ట్మెంట్ అండి మీకు లోపలి తీసుకెళ్ళి చూపిస్తాను సెల్లర్ పార్కింగ్ అది కూడా కంప్లీట్ అన్నీని పార్కింగ్ మొత్తం టైల్స్ ఇచ్చారు పార్కింగ్ టైల్స్తో కార్ పార్కింగ్ సైజు కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయండి కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది ఎక్కడ లీకేజ్లు అవి ఏమీ లేవు చాలా స్ట్రాంగ్గా కన్స్ట్రక్షన్ చేశారండి ప్లంబింగ్ వర్క్స్ అది కూడా చాలా బాగా చేశారు ఎక్కడ లీకేజ్ లేవు చుట్టూ కార్స్ మూవ్ అవడానికి అది కూడా బ్యాక్స్ అవి కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయండి చాలా ఫ్రీగా మూవ్ అవ్వచ్చు కార్స్ మీరు డైరెక్ట్గా వచ్చినట్టు మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఇది స్టైర్ కేస్ అండి స్టైర్ కేస్ కంప్లీట్ మార్బుల్ యూజ్ చేస్తారు మార్బుల్ అండ్ గ్రానైట్తో చేశారు చాలా రిచ్ లుక్ వచ్చినట్టు చేస్తారండి కన్స్ట్రక్షన్ అంతా కూడా ఇది లిఫ్ట్ అండి జాన్సన్ లిఫ్ట్ సిక్స్ మెంబర్స్ వెళ్ళే లిఫ్ట్ అది ఇదిగోండి మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ది కార్ పార్కింగ్ ఇదేనండి కార్ పార్కింగ్ కూడా స్పేషియస్గానే ఉంది ఆల్మోస్ట్ టెన్ ఫీట్ ఉందండి సో ఎస్యూవీ కార్స్ అని సరే పడుతుంది ఇక్కడ స్పేషియస్ కార్ పార్కింగ్ ఉంది చుట్టూ సెట్ బ్యాగ్స్ కూడా చూడవచ్చు అండి చాలా స్పేషియస్గా ఉంది సెట్ బ్యాగ్స్లో కూడా కంప్లీట్ టైల్స్ యూజ్ చేశారు పార్కింగ్ టైల్స్ చాలా ప్రైమ్ లోకాలిటీ అండి ప్రకాష్ నగర్ అంటే అన్నింటికి చాలా దగ్గరగా ఉంటుంది హాస్పిటల్స్కి స్కూల్స్కి అన్నింటికి ఫోర్త్ ఫ్లోర్కి వెళ్దాం అండి ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళి చూపిస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఫ్లాట్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాను ఫోర్త్ ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి వెల్కమ్ బ్యాక్ అండి మనం ఫోర్త్ ఫ్లోర్కి వచ్చామండి ఫోర్త్ ఫ్లోర్కి వచ్చి లిఫ్ట్ దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్ సెకండ్ ఫ్లాట్ అండి ఇదిగోండి ఇదే ఫ్లాట్ అండి స్టైర్ కేస్ అమ్మట వస్తే కనుక స్టెప్స్ అమట వస్తే రైట్ సైడ్ ఫస్ట్ ఫ్లాట్ లిఫ్ట్ దిగితే కనుక లెఫ్ట్ సైడ్ సెకండ్ ఫ్లాట్ మీరు స్టెప్స్ అవి కూడా చూడొచ్చండి కంప్లీట్ మార్బుల్ గ్రానైట్ యూజ్ చేశారు కన్స్ట్రక్షన్ చాలా క్వాలిటీగా యూజ్ చేశారండి ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి మెయిన్ ఎంట్రన్స్కి సెక్యూరిటీ గేట్ ఇచ్చారు అలాగే మెయిన్ డోర్ కూడా చూడొచ్చండి కంప్లీట్ టేక్ వుడ్ చాలా క్వాలిటీ వుడ్ యూజ్ చేశారు చాలా బ్యూటిఫుల్గా ఉందండి పాలిష్ అది నెక్స్ట్ లివింగ్ హాల్ చూస్తున్నాం మనం ఇది లివింగ్ హాల్ అండి ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది సోఫా సెట్ వేశారు దివాన్ వేశారు అయినా సరే ఇంకా స్పేషియస్గా ఉందండి ఇది టీవీ కబోర్డు మీరు టీవీ అయినట్టు చూడొచ్చు చాలా బ్యూటిఫుల్గా చేసుకున్నారు కబోర్డ్ వర్క్ అది కంప్లీట్ ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ అండి ఫ్లాట్ అంత ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ యూజ్ చేశారు చాలా బ్యూటిఫుల్గా చేయించుకున్నారండి వర్క్స్ ఏమీ లేవు అన్ని రూమ్స్లో కూడా కబోర్డ్ వర్క్ అది ఫినిష్ అయిపోయింది సోఫా సెట్ దివాన్ వేసినా సరే ఇంకా స్పేషియస్గానే ఉంది హాల్ నెక్స్ట్ డైనింగ్ ఏరియా చూద్దామండి మీరు డైనింగ్ ఏరియాకి వెళ్ళే దారిలో మీరు చూడొచ్చు వేలో పార్టీషన్ గ్లాస్ పార్టీషన్ చేశారు చాలా బ్యూటిఫుల్గా చేశారు ఇది డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియా కూడా కంప్లీట్ కబ్బోర్డ్ వర్క్ అంతా అయిపోయింది డైనింగ్ ఏరియా దగ్గర మీరు చూడొచ్చు మైక్రోవేవెన్కి అది కూడా ఇచ్చారు ఫ్రిడ్జ్కి అన్నింటికి కూడా చాలా స్పేషియస్గా ఉందండి డైనింగ్ ఏరియా కూడా నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్లో కూడా కంప్లీట్ కబోర్డ్ వర్క్ అంతా అయిపోయింది మీరు చూడవచ్చు ఇది ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అండి పన్నెండు వందల ఎస్ఎఫ్టీ ఎయిట్ ఇయర్స్ అవి ఉంది కన్స్ట్రక్షన్ అయ్యి లైటింగ్ అండ్ వెంటిలేషన్ అది బాగుందండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్కి సెకండ్ బెడ్రూమ్కి థర్డ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్స్ లేవండి ఇక్కడ డైనింగ్ ఏరియా దగ్గరే కామన్ బాత్రూమ్ ఇచ్చారు కిచెన్కి వెళ్ళేదారులు ఈ రైట్ సైడ్ కనిపిస్తుంది కదండి ఇదే కామన్ బాత్రూమ్ అండి ఇది సెకండ్ బెడ్రూమ్ అండ్ థర్డ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్స్ లేవు నెక్స్ట్ కిచెన్ చూద్దామండి ఇది కిచెన్ కంప్లీట్ మోడ్యులర్ కిచెన్ చేయించారు కిచెన్ కూడా స్పేషియస్గానే ఉందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కిచెన్ కూడా బ్యాక్ సైడ్ కూడా స్టోరేజ్కి అది మొత్తం కంప్లీట్ కబ్బోర్డ్ వర్క్ చేసి పెట్టారు ఇది యూటిలిటీ అండి కిచెన్ పక్కన మీరు చూడొచ్చు యూటిలిటీ దగ్గర కూడా సెక్యూరిటీ విగ్రీల్ ఇచ్చారు కంప్లీట్ మెస్తో నెక్స్ట్ డైనింగ్ నుంచి సెకండ్ బెడ్రూమ్ చూద్దాం అండి ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఇది కంప్లీట్ కపోర్డ్ వర్క్ అయిపోయింది యాక్చువల్లీ ఫ్లాట్ మనకి స్థలం ఖరీదుగా వచ్చేస్తుంది అండి ఏరియాలో మనకి గజం లక్ష నుంచి లక్ష ఇరవై వేలు ఉంది ఇది అన్డివైడెడ్ షేర్ వచ్చి యాభై ఒక్క గజాలు వస్తుందండి ఇదిగోండి ఇది బాల్కనీ అండి ఇది బాల్కనీ కూడా మీరు చూడవచ్చు మళ్ళా చెప్తున్నానండి ఇది యాభై ఒక్క గజాలు అన్ డివైడెడ్ షేర్ అండి ఆల్మోస్ట్ మనకి సైట్ కాస్టే దగ్గర యాభై ఐదు అరవై లక్షలు ఉంటుంది ఇక్కడ గజం లక్ష నుంచి లక్ష ఇరవైలు నడుస్తుంది నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి ఇది థర్డ్ బెడ్రూమ్ ఇది పూజారూమ్ సెపరేట్గా లేదండి అందుకని ఫ్లాట్ ఓనర్ గారు ఈ రూమ్లోనే పూజా మందిరం సెట్ చేసుకున్నారు థర్డ్ బెడ్రూమ్లో కూడా కబోర్డ్ వర్క్ అయిపోయిందండి మళ్ళీ చెప్తున్నానండి ఇది ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ అండి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి పన్నెండు వందల ఎస్ఎఫ్టీ అండి అన్డివైడెడ్ షేర్ వచ్చి యాభై ఒకటి పాయింట్ ముప్పై ఒకటి అండి ఫిఫ్టీ వన్ పాయింట్ త్రీ వన్ స్క్వేర్ యాడ్స్ ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ ప్రైస్ సిక్స్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారు అండి అరవై రెండు లక్షలు చెప్తున్నారు బిట్ నెగోషియేషన్ ఉందన్నారు ఇది ఆల్మోస్ట్ మనకు స్థలం ఖరీదీకే ఫ్లాట్ వస్తుందండి ఇక్కడ గజం లక్ష నుంచి లక్ష ఇరవై వేలు ఉంది ఎవరికైనా ఈ ఫ్లాట్ని అనుకుంటే చూడాలనుకుంటే మీద డిస్ప్లే అవుతున్న మా నెంబర్కి కాల్ చేయండి ఫ్లాట్ చూపిస్తాము అలాగే ఫ్లాట్ ఓనర్గాతో కూడా మాట్లాడేస్తామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి